హాయ్ పిల్లలు, బాగున్నారా? వీడియో పాటలు చూస్తూ గణితాన్ని నేర్చుకుంటున్నారు కదా? పోయిన తరగతిలో మనము సంఖ్యా భావన, రెండంకెల సంఖ్యలు, మూడంకెల సంఖ్యలు, వాటి యొక్క స్థాన విలువలు, అలాగే సంఖ్యలను పోల్చడం, ఎక్కువ తక్కువ రకాల సంఖ్యలలో మనము ముందుగా స్థాన విలువలను బాగా అర్థం చేసుకోవాలి. ఒకట్ల స్థానం మరియు పదుల స్థానం అలాగే వందల స్థానం. ఈ యొక్క స్థాన విలువలను మనం పరిపూర్ణంగా అవగాహన చేసుకుంటే మనం కూడికలు చేయడం కూడా చాలా సులభం అవుతుంది. స్థాన విలువలతో పాటుగా సంఖ్యల యొక్క విస్తరణ రూపం కూడా మనకి అవగాహన కలిగి ఉంటుంది. నిత్య జీవితం లోపల ఎన్నో సన్నివేశాలు మనం చూస్తూ ఉంటాం. రకరకాల వస్తువులని కలపడం వల్ల వాటి యొక్క సంఖ్య పెరుగుతుంది, మారుతుంది. అంటే కలపడం వల్ల వాటి యొక్క సంఖ్య అనేది పెరుగుతుంది. అంటే కలపడం అనేటువంటి భావననే జమ చేయడం, కూడిక చేయడం అని అంటారు. అర్థమైందా? అంటే ఇప్పుడు మనం రెండంకెల సంఖ్యను కూడిక ఎలా చేయాలో చూద్దాం. అట్లాగే ఇప్పుడు చూడండి, 15 + 14. మరి ఇప్పుడు మనం ఎలా జమ చేయాలి? ఇక్కడ ఒకట్ల స్థానం నుండి ముందుగా ప్రారంభించాలి. 4 + 5 అన్న, లేదా 5 + 4 అన్న ఒకటే కదా. అంటే 5 + 4 = 9. అట్లాగే 1 + 1 ఎంత అవుతుంది? 2. అంటే ఈ విధంగా 29 ఆన్సర్ చెప్పవచ్చు. ఇక్కడ చూడండి, 15లో ఎన్ని పదులు ఉన్నాయి? 1 పది ఉంది. ఎన్ని ఒకట్లు ఉన్నాయి? 1 5 ఉంది. 14లో ఎన్ని పదులు ఉన్నాయి? 1 పది ఉంది. మిగిలింది 1 స్థానంలో 4. 10 10 ఎంత కలిపితే? 20 అవుతుంది. 5 + 4 కలిపితే ఎంత అవుతుంది? 9 అవుతుంది. ఈ రెండింటిని జమ చేయగా అంటే కూడగా ఎంత వస్తుంది? 29. అంటే స్థాన విలువల ఆధారంగా కూడా మనము ఈ జమ లెక్కలను అంటే కూడిక లెక్కలను చేయవచ్చు. ఇక్కడ మనము ఇక్కడ ఒక సమస్య చూస్తున్నాం, 75 + 43. అంటే ఈ విధంగా ఉన్నటువంటి అంకెలతో ఉన్నటువంటి ఈ భావనను మనము పదజాలంలోకి మార్చుకోవాలి. అంటే మనకి ఇష్టమైంది, అంటే ఉదాహరణ ఒక తోటలో 75 జామ చెట్లు ఉన్నాయి, అలాగే అదే తోటలో 43 కొబ్బరి చెట్లు ఉన్నాయి అనుకుందాం. మొత్తం చెట్లు ఎన్ని? అంటే జామ చెట్లు మరియు కొబ్బరి చెట్లు రెండు కలిపి మొత్తం ఎన్ని చెట్లు అవుతాయి అని ఈ విధంగా ప్రతి సమస్యను కూడా గణితాత్మకంగా అంటే గణితంలో ఆలోచించి మనం సమస్య చేయడం ద్వారా ఇంకా మనకు బాగా అర్థమవుతుంది. ఇప్పుడు 75 + 43, మరి 5కి 3 కలిపితే ఎంత అవుతుంది? 8. రైట్. 7కు 4 కలిపితే ఎంత అవుతుంది? 7 + 4. అంటే 7కి 4 కలపడం ఎంత అవుతుంది? 11. అంటే ఆన్సర్ 118. మరి దీనినే స్థాన విలువల ప్రకారంగా కూడా చేద్దాం. మరి 75లో ఇక్కడ ఎన్ని పదులు ఉన్నాయి? 7 పదులు ఉన్నాయి. అంటే ఎన్ని అన్నమాట? 70. 1లు ఎన్ని ఉన్నాయి? 5 1లు ఉన్నాయి. అట్లాగే 43లో ఎన్ని పదులు ఉన్నాయి? 4 పదులు ఉన్నాయి. అంటే ఎంత అవుతుంది? 40. మరి 1లు ఎన్ని ఉన్నాయి? 3. ఇప్పుడు దీన్ని కలుపుదాం మనం. 70 + 40 ఎంత అవుతుంది? 110. 5 + 8 ఎంత అవుతుంది? 5 + 3 ఎంత అవుతుంది? 8. ఈ విధంగా 110 + 8 118. ఇలా కూడా ఈజీగా మనం అర్థం చేసుకుంటాం. అంటే జమ సమస్యలని, కూడిక సమస్యలని అవగాహనతో మనం నేర్చుకోవడం అనేటువంటిది జరుగుతుంది అన్నమాట. ఈ రకంగా ముందుగా మనము స్థాన విలువలు అనే దాని మీద ఒక పూర్తి అవగాహన పొందాం. ఇప్పుడు ఇక్కడ కొన్ని సంఖ్యలు రాస్తున్నాను, 15 236. ఇందులో మనకి ఇది ఏ స్థానంలో ఉంది? 15 10 + 5 15 అని చదువుతున్నాం. అంటే ఇందులో 1 స్థానంలో 5 ఉంది, 10 స్థానంలో 1 ఉంది. అంటే ఈ విధంగా ఇందులో 2 స్థాన విలువలు వచ్చాయి, 1లు 10. మరి తర్వాత ఈ సంఖ్యలో చూద్దాం, ఇందులో 1 స్థానంలో 6 ఉంది, 10 స్థానంలో
మూడు ఉంది, వందల స్థానంలో రెండు ఉంది. ఇలా ఈ సంఖ్యలో మూడు స్థాన విలువలు అనేటువంటి వచ్చాయి. ఒకట్లు, పదులు, వందలు మూడు వచ్చాయి కాబట్టి 200. ఇక్కడ స్థాన విలువ ప్రకారంగా కూడా మనము సంఖ్యను చదవడం జరుగుతుంది. 200 స్థానంలో ఉంది కాబట్టి 200, 10 స్థానంలో 336. ఈ విధంగా స్థాన విలువ ప్రకారంగా సంఖ్యలను మనం చదువుతాము. పిల్లలు ఇప్పుడు మనం మూడు అంకెల సంఖ్య యొక్క కూడిక చూద్దాం. ఇప్పుడు 1 స్థానంలో ఏముంది, 10 స్థానంలో ఏముంది, 100 స్థానంలో ఏముందో మనం ఒకసారి గమనించాలి. ఇక్కడ 1 స్థానంలో 6, ఇక్కడ 3 ఉంది. ఫస్ట్ 1 స్థానంలో ఉన్న అంకెలను మనం కూడాలి. 6+3 అంటే 6ను 3కు జమ చేయగా 9 వస్తుంది. 3+2, 3ను 2 జమ చేయగా 5 వస్తుంది. అట్లాగే 2+1, 3 అంటే 359. ఈ విధంగా మనం ఈ యొక్క జవాబును చెప్పవచ్చు. అట్లాగే స్థానిక ఆధారంగా వీటిని చూద్దాం. ఇక్కడ చూడండి, ఇందులో 236, ఇందులో 100 ఎన్ని ఉన్నాయి, 200. 10 ఎన్ని ఉన్నాయి, 30. 1 ఎన్ని ఉన్నాయి, 6. అట్లాగే ఇందులో 100 ఎన్ని ఉన్నాయి, 100. 10 ఎన్ని ఉన్నాయి, 20. 1 ఎన్ని ఉన్నాయి, 3. ఈ విధంగా ఇది 200+300 ఎంత, 100. 200+100 ఎంత అవుతుంది, 300. అట్లాగే 30+20 ఎంత అవుతుంది, 50. 6+3 ఎంత అవుతుంది, 9. 359 వచ్చిందా. ఈ విధంగా స్థాన విలువల ఆధారంగా కూడా అవగాహన చేసుకుంటూ మనము ఈ కూడిక సమస్యలని నేర్చుకోవాలి. ఒక తోటలో 135 మామిడి చెట్లు, 46 జామ చెట్లు ఉన్నాయి. అయినా ఆ తోటలో ఉన్న మొత్తం చెట్లు ఎన్ని అని అన్నప్పుడు ఏం చేయాలి, మొత్తం అని పలుకుతుంది. మొత్తం అన్నప్పుడు మనము డైరెక్ట్ గా చెప్పాల్సింది ఏంటి, కూడిక చేయాలి, కలపాలి. మరి ఇప్పుడు కలపాలి, కలపాలంటే ఏంటంటే ఇక్కడ ఏం గుర్తుపెట్టాలి, ప్లస్ గుర్తుపెట్టాలి కదా. మరి ఇప్పుడు 1 స్థానంలో మనకున్నది ఈ విధంగా రాసుకోండి. మరి ఇక్కడ 46 జామ చెట్లు, జామ చెట్టు తక్కువగా ఉన్నాయి, 10 స్థానంలోనే ఉన్నాయి. కాబట్టి మనం ఎప్పుడైనా రాసుకునేటప్పుడు 10 స్థానం కలిసేటువంటి విధంగా, 1 స్థానం కలిసేటటువంటి విధంగా ఈ విధంగానే రాయాలి. కానీ ఈ విధంగా 135+46 అని ఈ విధంగా రాయడం తప్పు అవుతుంది. ఎందుకంటే 46లో 1 స్థానంలో 6 ఉంది, కానీ ఇక్కడ 1 స్థానంలో ఏముంది, 5 ఉంది. మరి ఇది ఇక్కడేమో 10 స్థానం, ఇదేమో 1 స్థానం. కాబట్టి ఇది సరైన విధం కాదు. కాబట్టి స్థాన విలువల ప్రకారంగానే మనము ఈ సంఖ్యలను రాయడం కూడా నేర్చుకోవాలి. ఇప్పుడు 40 పిల్లలు, ఇప్పుడు మనము మూడు అంకెల సంఖ్యను కూడిక ఎలా చేయాలో తెలుసుకుందాం. ఇప్పుడు ఇక్కడ 574+257, దీనిని ఏ విధంగా కూడిక చేయాలో చూద్దాం. 7+4=11, 1 స్థానంలో 1, 10 స్థానంలో ఉన్న 1ని 10 స్థానంలో పైన రాయాలి. 1+7=8, 8+5=13, 13లో 1 స్థానంలో 3 ఉంది కాబట్టి 1 స్థానంలో ఉన్న 3ను ఇక్కడ రాయాలి. 10 స్థానంలో వచ్చినటువంటి 1 నంబర్ని 100 స్థానంలో పైన వేయాలి. ఈ విధంగా 1+5=6, 6+2=8, అంటే ఈ విధంగా మూడు అంకెల సంఖ్యలను మనము జమ చేయడం ఈ విధంగా చేస్తారు. ఈ చిత్రం ఆధారంగా స్థాన విలువలను బాగా అర్థం చేసుకోండి. స్థాన విలువలు విస్తరణ రూపంతో కూడికలను ఎలా చేయాలో చూసి నేర్చుకోండి. పాఠ్యాంశంలో ఉన్న కూడిక సమస్యలను చూసి వాటిని మీరు జవాబులను చేయండి. పిల్లలు వచ్చే పాఠంలో మళ్ళీ కలుసుకుందాం.